నటసింహం నందమూరి బాలకృష్ణ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ తో దూసుకుపోతున్న వీరసింహారెడ్డి సినిమా బాలకృష్ణ కెరీర్ లో ఇప్పటి వరకు ఏ సినిమా అందుకోని రికార్డులను నమోదు చేస్తూ తొలి రోజే 50 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లతో రికార్డులను సృష్టించింది. కాగా 2వ రోజు సినిమా బాక్సాఫీస్ దగ్గర మరోసారి ఉన్నంతలో మంచి కలెక్షన్లని పోటీలో కూడా సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా తెలుగు రాష్ట్రాల్లో సినిమా అటు ఇటుగా ఇప్పుడు 8 కోట్ల నుండి 8.5 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. అన్ని చోట్ల ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే 9 కోట్లకు అటు ఇటుగా గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం ఉన్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా అటు ఇటుగా 10 కోట్ల వరకు గ్రాస్ ను ఇప్పుడు 2వ రోజున సొంతం చేసుకోవచ్చని సమాచారం. దాంతో ఇప్పుడు మొత్తం మీద 2 రోజులు పూర్తయిన తర్వాత టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా 60 కోట్లకు అటు ఇటుగా గ్రాస్ వసూళ్లను దక్కించుకునే అవకాశం ఉంది. ఫైనల్ ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కనుక బాగుండి అంచనాలను మించిపోయే విధంగా కొన్ని సెంటర్స్ లో జోరు చూపించగలిగితే ఈ లెక్క ఇంకాస్త పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. 2వ రోజు వాల్తేరు వీరయ్య సినిమా ఇంపాక్ట్ వలన వీరసింహారెడ్డి సినిమాకు డ్రాప్స్ గట్టిగానే వచ్చాయి. ఇక 3వ రోజు పండుగ సెలవుల అడ్వాంటేజ్ తో వీకెండ్ కూడా స్టార్ట్ అయిన నేపథ్యంలో 2 సినిమాలు జోరు చూపించవచ్చు. ఇక మొత్తం మీద 2 రోజులకు గాను వీరసింహారెడ్డి సాధించే అఫీషియల్ కలెక్షన్స్ వివరాలు ఏ విధంగా ఉంటాయో చూడాలి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.